Saturn. అదే విధంగా వారితో పాటుగా పెరుమాళ లక్ష్మీ శ్రీమన్నాయన గారు, గుంటూరు జిల్లా ఆర్య వైశ్య సంఘం మాజీ అధ్యక్షులు ఎక్స్ అదేవిధంగా దీపిలు చేయనేందుకు ఆహ్వానిస్తున్నాను. వెల్లంపల్లి శ్రీనివాస్ గారి చేతుల మీద పండుగ కప్పుకొని వారిని మన పార్టీలో చేర్చుకుంటున్నాం, వారిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మన శంకర్రావు గారి చేతుల మీదుగా వారిని పండుగ చేసి ఆహ్వానించడానికి కోరుతున్నాను. వారితో పాటుగా అన్నదాసు నందిగం జాలయ్య గారిని పార్టీలోకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాను. పూర్తిగా కూడా క్లియర్ నడకడం పడుతుంది ఇక్కడ అంతమంది పార్టీలు జాయిన్ చేయాలి. అందరికీ కూడా పేరు పేరున నా ఉదయపు మనసులను తెలియపరచుకుంటూ రాఘవాబు గారికి, శంకర్రావు గారికి, గుంటా చంద్రశేఖర్ గారికి, వేదిక మీద పెద్దలందరికీ కూడా పేరు పేరున ఉదయపు మనసులు. చాలా సంతోషంగా ఉంది ఈరోజు సంక్రాంతి పండుగ అంతా కూడా సెంట్రల్ పనులు నిలబడుతుంది. పూర్తిగా కూడా అంత అకారణ వైభవంగా ఇంతమందిని రేపు రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్స్ కావచ్చు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ముఖ్యమంత్రి అయ్యి 7 నెలలు కాకపోతే అనేక సంక్షేమ పథకాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు అందించే విధంగా ముఖ్యంగా చెప్పండి, 9 తరగతి అమ్మఒడి కార్యక్రమం సుమారుగా 45 లక్షల మందికి 6,500 కోట్ల రూపాయలు అమ్మఒడి 15,000 రూపాయల చొప్పున వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్క సంక్షేమ పథకం కూడా ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో 80% మేనిఫెస్టో 7 నెలలోపే పూర్తి చేసిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పి మనందరూ కూడా భావించాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వంలో అయితే కనుక ఆఖరి 2-3 నెలల్లో పథకాలు ఏ విధంగా డబ్బులు ఇవ్వాలి, ఏ విధంగా ఓట్లు వేసుకోవాలని చెప్పి పనిచేసిన ప్రభుత్వం ఆ ప్రభుత్వం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మొదటి 5 నెలల్లోనే మొదటికి ప్రమాణ స్వీకారం దగ్గర నుంచి మొదటి కేబినెట్ మొదటి అసెంబ్లీలోనే 80% ఏదైతే మన నవరత్నాలు ఉన్నాయో వాటన్నింటి కూడా అమలు చేసే విధంగా విధులు కొడుతున్నా కానీ ఈ రాష్ట్రం అప్పులు ఉండేవున్నా కానీ పేద ప్రజల యొక్క సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని చెప్పిన విధంగా ఎంతో కష్టపడి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మనందరి మద్దతు ఎల్లవేళలు ఉండాలని చెప్పి మీ ద్వారా నేను అందరినీ కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ రాంబాబు గారు ఈ యొక్క ప్రభుత్వంలోనే కీలకంగా ప్రవర్తిస్తూ పార్టీ యొక్క వాడి కావచ్చు, అటు అసెంబ్లీలో కావచ్చు, ఇటు ఇతర ప్రతిపక్షాలకి కావచ్చు, చక్కగా పార్టీ యొక్క విధి విధానాలు మాట్లాడుతూ ప్రతిపక్షాలు చేసే మోసాలను ఎండగట్టే విధంగా ఎంతో వాళ్ళ యొక్క వారసులతో అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడ కనపడుతున్న వ్యక్తి మన అమరనాథ్ గారు. వారి సత్యబాబు నివేదన గారికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మొదటి రోజు నుంచి అభివృద్ధిలో అటు ఓడిపోయినా కానీ పోయిన ఎలక్షన్స్ లో ఓడిపోయినా కానీ 5 సంవత్సరాలు ప్రజలకు దగ్గరగా ఉంటూ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అన్ని విధాలు కూడా ఈ సత్యబాబు కాన్స్టిట్యూషన్ అభివృద్ధి చేయాలని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశంతో ముందుకెళ్తారు. అంబటరామారావు గారి నాయకత్వంలో అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పని రేపు స్థానిక సంవత్సరం ఎలక్షన్స్ లో యాక దాడి మీద వైఎస్ఆర్ జెండా రెపరెపలు ఆడే విధంగా మీరందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పింది. నూతనంగా చాలా మంది ఈరోజు పార్టీలో జాయిన్ అయ్యారు, ఇంకా జాయిన్ అయ్యారు చాలా మంది వారు అందరినీ కూడా పాత కొత్త అందరం కలిసికట్టుగా పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారికి మనందరూ కూడా అండగావని చెప్పాలి, అండగా ఉండాలని చెప్పని మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియపరుచుకుంటూ మరొకసారి ఈరోజు పార్టీలో జాయిన్ అయిన పెద్దలందరికీ కూడా స్వాగతం పలుకుతూ అమర్ రామారావు గారికి నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియపరచుకుని సెలవు తీసుకుంటున్నాను.
మనోహర్ గారి, అదేవిధంగా కోటేరు సరే గారు గాని, నేను మన సంబంధం పట్టాల గారు గాని, సిద్ధయ్య గారు గాని, ఇంకా మిగిలిన చేరినటువంటి పెద్దలు కానీ తెలుగుదేశం పార్టీలో చాలా కీలకమైన పాత్ర పోషించినటువంటి వ్యక్తులు. మనోహరైతే 5 సార్లు కౌన్సిలర్ గా గెలుపొందాడంటే చిన్న విషయం కాదు. ఒకసారి గెలుపొందిన తర్వాత రెండోసారి ఆ పని చేయలేదు ఈ పని చేయలేదు అని జనం ఇటుగా ఆలోచించే రోజుల్లో 5 సార్లు మరి గెలిచాడంటే ఏదో ప్రజాస్వామ్య మంత్రం మరి ఆయన దగ్గర ఉన్నట్టుగా నాకు అర్థమయ్యింది. అదేవిధంగా మరి గోరేని కోటేశ్వరరావు గారు మరి మండల ప్రెసిడెంట్ గా చేశారు, ఆ గ్రామ సర్పంచ్ గా చేశారు, ఇది సీనియర్ మోస్ట్ రాజకీయవేత్త మన నియోజకవర్గం జిల్లా మొత్తం పరిచయం ఉన్నటువంటి వ్యక్తి. మంచి పరిణామంగా నేను భావిస్తా ఉన్నాను. అంటే అర్థమవుతున్నది ఏమిటంటే రాబోయే కాలంలో తెలుగుదేశం మరింత బలహీనపడేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే సంబుల కొండల గారు కూడా మరి నగరికల్ మండలంలో నేను గత ఎన్నికల్లో కూడా చూశా, ఇస్ ఎ స్ట్రాంగ్ లీడర్ ఆఫ్ తెలుగుదేశం. మండల కన్వీనర్ గా చేశారు, మార్కెట్ యార్డ్ వైస్ ప్రెసిడెంట్ గా చేశారు, నగరికల్ సర్పంచ్ గా చేశారు. ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకులు వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ గెలవాలని మనకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి వ్యక్తులే, దాని ఏమైనా సందేహం లేదు, కమిట్మెంట్ తో పనిచేశారు. అలాంటి వ్యక్తులు ఇవాళ మన పార్టీలో చేరడం అనేది మనకు అనంత బలంగా నేను భావిస్తా ఉన్నా. సక్రమంగా దీన్ని మనం ఉపయోగించుకోవాల్సినటువంటి బాధ్యత రాజకీయాల్లో మన మీద ఉంటుంది. ఇవాళ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు, ఒకటి కాదు రెండు కాదు, నిరంతరం పనిచేస్తున్నటువంటి యోధుడు జగన్మోహన్ రెడ్డి గారు. వారి నాయకత్వాన్ని మరింతగా బలపరచడం కోసం పెద్ద ఎత్తున చేరేటటువంటి వ్యక్తులు వారి గుణగణాలను పరిశీలించిన తర్వాత పార్టీకి ఉపయోగపడతారని భావించిన తర్వాత తప్పనిసరిగా మనం చేర్చుకునేటువంటి కార్యక్రమం చేస్తాం. ఇది ప్రారంభం మాత్రమే, ఇంకా అవసరమైనప్పుడు ఇంకా కొంతమందిని చేర్చుకుంటాం. చేర్చుకునే ముందు తప్పనిసరిగా ఆలోచన చేస్తాం. ఆలోచన చేసి ఏదో ఉచితంగా చేర్చుకోవడానికి కాదు, స్కూటినై చేసి వాళ్ళ నాయకత్వ లక్షణాలు వాళ్ళ కమిట్మెంట్ని పరిశీలన చేసి తీసుకునేటటువంటి కార్యక్రమం చేస్తామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇది మన నియోజకవర్గంలో ఒక మంచి పరిణామం, మరింత బలంగా పార్టీని ముందుకు తీసుకువెళ్ళాలి. నేను మనం చేస్తున్నా, మనకి 4 మండలాలు ఉన్నాయి. నేను అనుకుంటున్నా ఏ ఒక్క మండలం కూడా మిస్ కాకుండా 4 మండలాల్లో వైఎస్ఆర్సీపీ విజయవంతం ఇంకా రాలేదు. పోయినసారి కూడా చాలా నేరలో మున్సిపాలిటీ మనం మిస్ అయ్యాం. మండలాలు ఆ 3 మనం గెలిచినా కూడా ఆ రోజు దౌర్జన్యం చేసి తీసుకువెళ్ళాము. ఈసారి మున్సిపాలిటీ సహా 5 గెలిచే విధంగా మీరు నాకు సహకరించాలి, మీరు సలహాలు ఇవ్వాలి అని మనం చెప్తున్నాం. కాబట్టి మనం గట్టిగా పనిచేసినప్పుడు, ఒక కమిట్మెంట్ తో పనిచేసినప్పుడు, నిస్వార్థంగా పనిచేసినప్పుడు, నేను మనం చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్వపు పార్టీ లాగా కాదు, పూర్వ ప్రభుత్వం లాగా కాదు, కోపిడీ చేయాలనే ఉద్దేశం లేదు. మంచి కార్యక్రమాలు చేసి ప్రజల మెప్పు పొంది సమాజ్ జగన్మోహన్ రెడ్డి నీతిగా నిజాయితీగా పరిపాలన చేశాడు అనిపించే విధంగా అంబటి రాంబాబు గారు కూడా శాసనసభ్యుడిగా ఎన్నుకున్నందుకు మంచి కార్యక్రమాలు చేశాడు, అవినీతికి పాల్పడలేదు గత ప్రభుత్వం లాగా, గత నాయకులాగా అని అనుకోకుండా మీరందరూ తలెత్తుకొని గుండె మీద చేయి వేసుకొని ధైర్యంగా మా ఎమ్మెల్యే గారు పనిచేస్తున్నారని చెప్పే విధంగా సిద్ధంగా ఉన్నామని. కాబట్టి మనం తప్పనిసరిగా ప్రజలు మనల్ని ఆదరించాలంటే, ప్రజలు మనల్ని గౌరవించాలంటే, ప్రజలు మనల్ని తిరిగి ఎన్నుకోవాలి అంటే వారికి మంచి పరిపాలన అందించామనేటువంటి భావన కలిగించినప్పుడు తప్పనిసరిగా మనం ఎన్నుకుంటారు. మనం మంచి పరిపాలన అందించలేదనేటువంటి భావన కలిగినప్పుడు ఎన్నుకోరు. ఈ కార్యక్రమం, ఈ జాయినింగ్ కార్యక్రమం ప్రతిరోజు ఇక్కడ నుంచి ఎలక్షన్ నోటిఫికేషన్ 15 తారీఖు వస్తుంది. మా నియోజకవర్గంలో అయితే ఇంకా ముందుగానే జాయినింగ్ అవుతున్నాయి.
మరి ఈ రోజు నుంచి ఈ సత్రపల్లి నియోజకవర్గం ఎక్కువగా ధ్యానం అవుతాయి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు మన వైఎస్ఆర్ పార్టీ నవరత్నాల పథకాలు కానీ ఇవన్నీ అమలు పరచడం, ఈ పథకాలు ఆకర్షితులై ప్రతి వాళ్ళు పార్టీలకు అతీతంగా తెలుగుదేశం పార్టీ కనుక వాళ్ళని వాళ్ళ పార్టీ వాళ్ళకే పథకాలు అందజేసే విధంగా కాకుండా పార్టీలకు అతీతంగా అందరికీ ఈ పథకాలని అమలు పరచడం. నిన్నే అమ్మఒడి పథకం మొన్న రిలీజ్ అయింది. పార్టీలకు అతీతంగా అందరికీ 15,000 రూపాయలు వాళ్ళ అకౌంట్ లో పడిపోయి ప్రతి తల్లికి పార్టీలకు అతీతంగా పడ్డాయి. కానీ అదే టీడీపీ ప్రభుత్వం అయితే వాళ్ళ పార్టీ వాళ్ళకే ఇచ్చుకునేవాళ్ళు. అట్లాగే ప్రతి పథకం ఇల్లు స్థిర స్థలాలు కానీ అందరికీ ఇవ్వటం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ చెబుతున్నాడు, అదే చెబుతున్నాడు, పార్టీలకు అతీతంగా పనిచేయండి ఎమ్మెల్యేలకు కానీ నాయకులకు కానీ అలాగే అందరికీ ఈ పథకాలు అమలు చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారు. అందువల్లే అందరూ పార్టీలోకి ఆకర్షితులై అందరూ ఈ పార్టీలో జాయిన్ అవుతున్నారు. మా నియోజకవర్గంలో అయితే ఇంకా ఎక్కువగా జాయిన్ అవుతున్నారు. మరి ఇక్కడ ఈ పెద్ద పెద్ద నాయకులు అందరూ మండల స్థాయి నాయకులు, ఈ మన ఇక్కడ సత్రపల్లిలో కూడా పెద్ద నాయకులు అందరూ దాదాపుగా ఒకే రోజు జాయిన్ అవుతున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే ఈ పథకాలన్నీ అమలుకొచ్చి మీరందరూ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక 20 సంవత్సరాల పాటు ఒక ముఖ్యమంత్రిగా చూడాలని మీ అందరూ దీవెనతోటి ఆయన సన్నగా ఉండి ముఖ్యమంత్రిగా 20 సంవత్సరాలు ఏడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.